ఉంది కదా. చిరు వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు. పన్నులు కట్టేవారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నామన్న నిర్మలా సీతారామన్. జీఎస్టీ సెక్షన్ కింద డిమాండ్ నోటీసులు ఇచ్చామని వెల్లడి. కేంద్ర ప్రాయోజిత పథకాలపై సమీక్ష చేయాలని కోరా. తెలంగాణకు ప్రయోజనం కలిగేలా కొన్ని సూచనలు చేశామన్న భట్టి. స్కిల్ డెవలప్మెంట్ పై దృష్టి పెట్టాలన్న ఆర్థిక మంత్రి. పోలవరం రాజధాని నిర్మాణానికి సాయం అందించాలని కేంద్రాన్ని కోరా. ఏపీలో ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలన్న పయావుల కేశవ్. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలన్న ఆర్థిక మంత్రి. రోడ్డుపైనే డిప్యూటీ సీఎం పవన్ ప్రజాదర్బార్. మంగళగిరి పార్టీ ఆఫీస్ బయటే ప్రజల సమస్యలు విన్న పవన్ కళ్యాణ్. అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడిన డిప్యూటీ సీఎం. వివాదంలో రాజమండ్రిలోని వైసీపీ జిల్లా ఆఫీస్. నోటీసులు ఇచ్చిన కార్పొరేషన్ అధికారులు ప్రభుత్వ స్థలంలో కార్యాలయం కడుతున్నారని ఆరోపణ. వైసీపీ కార్యాలయం కోసం ఏడాది క్రితమే అనుమతి కోరా. కన్వర్షన్ కు విఎంఆర్డీలో దరఖాస్తు చేశామన్న గుడివాడ అమర్నాథ్. గజాల్లో భూమి ఉంటే జీవీఎంసీలో అప్లై చేసుకునే పద్ధతి ఉందన్న మాజీ మంత్రి. మియాపూర్లోని ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం. హెచ్ఎండి రోడ్డున్న హెచ్ఎండిఏలో గుడిసెలు వేసిన కాలనీవాసులు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే తీవ్ర చర్యలుంటాయని అధికారులు హెచ్చరికలు. జగిత్యాల జిల్లా రాయకల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ కలకలం. ట్రాక్టర్ విడిచిపెట్టేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఎస్ఐ అజయ్. ఏసీబీ అధికారులు కళ్లు కప్పి తప్పించుకున్న పోలీస్. ఖమ్మంలో రైతులను నిండా ముంచిన వ్యాపారి 2 కోట్ల విలువైన మిర్చి పంట కొని పరారు. లబోదివోమంటున్న అన్నదాతలు. హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్దిపై మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూ. 150 కోట్లతో అభివృద్ది పనులను చేపడతామని కామెంట్. రాష్ట్రపతి భవన్ కి వెళ్లిన బంగ్లాదేశ్ ప్రధాని ముర్ముతో ప్రత్యేకంగా భేటీ అయిన షేక్ హసీనా. లక్నోలో బీజేపీ వర్కర్స్ మీటింగ్ హాజరైన రాజ్నాథ్ సింగ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన కేంద్ర మంత్రి. ఢిల్లీకి చేరుకున్న హజ్ యాత్రికులు ఎండలతో ఇబ్బంది పడ్డామన్న భారతీయులు. తమిళనాడు నాటుసారా ఘటనలో 4 అరెస్ట్. నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి. మరొకరి కోసం గాలిస్తున్న పోలీసులు. తమిళనాడులోని తూత్తుకుడులో బీజేపీ ఆందోళన. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన కాషాయ నేతలు నాటుసారా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ డిమాండ్. మహారాష్ట్రలో టెన్షన్. బీడ్లో మరాఠా రిజర్వేషన్స్ పై ఓసీబీ సంఘం నిరసన. కర్ణాటకలో అత్యాచార ఆరోపణలపై విచారణ ముమ్మరం. ప్రజ్వల్ రేవన్న సోదరుడు ఎమ్మెల్సీ సూరజ్ రేవన్నపై ఎఫ్ఐఆర్ నమోదు. జేడీఎస్ కార్యకర్త చేతన్ ఫిర్యాదుతో పోలీసుల చర్యలు. జులై 4 వరకు జ్యుడిషియల్ కస్టడీకి దర్శన్. హత్య కేసులో నిందితుడుగా ఉన్న కన్నడ నటుడు.